కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసిగి మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆకడాలు మితిమీరిపోతున్నాయి. పచ్చగా కళకళలాడుతున్న పొలాలను రియల్ ఎస్టేట్ పేరుతో నాన్ అగ్రికల్చర్గా మార్చి కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లలో వసంత కుమార్కు చెందిన 12 ఎకరాల భూమి పడింది. 12 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి ప్లాట్లుగా విభజించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనిపై వసంత కుమార్ కర్నూలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మేము సూపరింటెండెంట్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తే సార్ ఆయన సిఐ గారికి రెఫర్ చేశాము. సిఐ గారు మేము పోలీస్ స్టేషన్లో మేము ఏం చేయలేము, సివిల్ మ్యాటర్లో మేము ఏం చేయలేము, మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ కంటెంప్ట్ ఆఫ్ చేసి ఏమని చేస్తే మేము ప్రొటెక్షన్ ఇవ్వగలము, అంతవరకు ఏం చేయలేము మేము. దీన్ని బట్టి మీరు ఏం చేసుకుంటారో మాకు కోర్టు ఉంటే మీరు కోర్టు మేమేం చేయలేమండి. ఒక్క సైడే వాళ్ళకే సపోర్ట్ ఉంటాం కానీ మాకు సపోర్ట్ రావడం లేదండి. ఈ విధంగా ఇంత అన్యాయం చేసేట మేము కోర్టు ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసుకోవాలి, వద్దనే లేదు. మేము గెలిస్తే మేము చేసుకుంటాం, అంతవరకు అట్లే ఉంటాం. మా నాన్నగారు గోపాలరావు గారు చనిపోయినారు, అక్కడ 7 మంది వారసులో ఉన్నాము. మాకు 12 ఎకరాల భూమి కోసంలో ఉన్నది. అదొక భూమితో వేరే వాళ్ళు బద్రీ రమాదేవి బద్రీ రహమత్ అనే వాళ్ళు దౌర్గంధంగా దిగి మా దాన్ని భూమి ఆక్రమించుకొని ఈ భూమి మీద స్టే ఉన్నా కూడా ఆక్రమించుకొని కోర్టు దిక్కాలని చేసుకుని పనిచేస్తున్నారు. దాని ఆ స్టే కూడా చెప్పడం వినడం లేదు.